పలాస సినిమాలోని నాది నకిలేసి గొలుసు పాటతో పాపులర్ అయిన దుర్గారావు ఆ తర్వాత కొన్ని వందల టిక్ టాక్ వీడియోలు చేసి ఫేమస్ అయ్యారు, అభిమానులను సంపాదించుకున్నారు. అయితే టిక్ టాక్ బ్యాన్ కావడంతో దుర్గారావు ఇక వీడియోలు చేయడం వీలు పడలేదు. అయినప్పటికీ యూట్యూబ్ ఇంటర్వ్యూలతో మళ్ళీ అభిమానుల ముందుకు వచ్చారు. ఈ మధ్య సినిమాల్లోనూ ఆయన అవకాశాలు వస్తున్నాయి. క్రాక్ సినిమాలో ఓ పాటలో స్టెప్పులు వేశారు. ఇప్పుడు జగపతి బాబు సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో జగపతి బాబుతో కలిసి దుర్గారావు వేదికపై డ్యాన్స్ చేశారు. మరి ఇంత క్రేజ్ ఉన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ దుర్గారావును బిగ్ బాస్ వాళ్ళు వదులుతారా? అందుకే ఆయన ఇమేజ్ను వాడుకోవాలని చూస్తున్నారట. ఇప్పటికే దుర్గారావును సంప్రదించారని సమాచారం. ఒకవేళ దుర్గారావు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే ఇప్పటి వరకు చూడని కొత్త రకం వినోదం మనం చూడొచ్చు. ఈ అవకాశం దుర్గారావు లైఫ్ స్టైల్ను కూడా మార్చొచ్చు. టిక్ టాక్ వీడియోల ద్వారా పాపులర్ అయినప్పటికీ దుర్గారావు ఆర్థికంగా పెద్దగా స్థిరపడలేదు. బిగ్ బాస్ ద్వారా వచ్చే రెమ్యునరేషన్ అయినా ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇవన్నీ జరగాలంటే ముందు బిగ్ బాస్లోకి టిక్ టాక్ దుర్గారావు వదంతు నిజం అవ్వాలి. బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 4వ సీజన్ ముగిసి ఇంకా 2 నెలలు కూడా పూర్తి కాలేదు. అప్పుడే సీజన్ 5కు సంబంధించి వార్తలు వదంతులు మొదలైపోయాయి. ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు టీం సెలబ్రిటీల వేటలో ఉన్నారని గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్, యాంకర్ రవి, హైపర్ ఆదిలను ఇప్పటికే బిగ్ బాస్ టీం సంప్రదించినట్టు సమాచారం. అయితే ఈ జాబితాలో ఇప్పుడు టిక్ టాక్ దుర్గారావు చేరారని వదంతులు వినిపిస్తున్నాయి. టిక్ టాక్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిన సోషల్ మీడియా సెన్సేషన్ దుర్గారావు తెలుగు సినిమా పాటలకు తనదైన స్టైల్లో డ్యాన్సులు చేస్తూ వాటిని వీడియోలుగా చేసి టిక్ టాక్లో పెట్టేవారు దుర్గారావు. ఈయన స్టెప్పులకు ఫిదా అయిపోయిన నెటిజన్లు ఎగబడి చూశారు. ఆయన వీడియోలకు విపరీతంగా ఆదరించారు. దీంతో ఎక్కడో రాజమండ్రి సమీపంలో పల్లెటూరు నుంచి టిక్ టాక్ వీడియోలు చేసిన దుర్గారావు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ టిక్ టాక్ దుర్గారావు అయిపోయారు.